राइट नमस्ते ना पेर वेंकट रेड्डी तू वेंकट रेड्डी ग्रामम वंगरा दिस इज द पीवी नरसिंहराव माजी प्रधान पीवी नरसिंहराव ग्रामम एंदुकु स्पेसिफिक गा चेप्तुन्नाम अंटे इदी देशानिकि काबडिन व्यक्ति ग्रामम काबट्टी पदे पदे चेप्पडं जरुगुता उंदी मंडलम बींदूरिपल्ली जिल्ला हनुमकोंड राष्ट्रम तेलंगाणा पर्टिक्युलर गा इवाला चर्चनीयांशं एंदी अंटे उत्तर तेलंगाणा తెలంగాణలో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా నేను నా పొలంలో ఒక ఎకరాలో పోకను అరేక ఇంగ్లీష్లో అరేక అంటారు తెలుగులో పోకలు భాగాలు ఒక తోటను పెట్టడం జరిగింది నవంబర్ 20 తారీఖు ప్లాంటేషన్ చేయడం జరిగింది నవంబర్ 2022 నాడు ఈ ప్లాంటేషన్ చేయడం జరిగింది దాంతో పాటు ప్లాంటేషన్ చేసేటప్పుడు నేను ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే సేంద్రీయ వ్యాపారంలో మాత్రమే ఈ ప్లాంటేషన్ను పెట్టాలనే నిర్ణయం తీసుకొని ఆ రోజు ఈ దాదాపు 8x8 ప్లాంటేషన్ ఇది ప్రతి పిట్టు తీసిన తర్వాత పిట్లో పెట్టేటప్పుడే నేను పెట్టే విధానం మీకు వివరిస్తా సందర్భంలో పిట్టు తీసాను 2x2 పిట్టు తీసాను దాంట్లో పశువుల పెంట ఎట్ ద సేమ్ టైం సేంద్రీయ వ్యాపారం చేద్దాం అనే ఉద్దేశంతో నేను UAL కంపెనీ ప్రొడక్ట్లు జైమో బయోగ్రో జైమో గ్రోవెల్ జైమో బయోఫర్ట్ జైమో బయోటానిక్ నాలుగు ప్రొడక్ట్లను ఆ పెంటలో కలిపి పశువుల పెంటలో కలిపి ప్రతి పిట్టులో ఈ మొక్క కింద భాగం ఏదైతే పిట్టుందో ఆ పిట్టులో దాదాపు 2.5 కిలోల నుంచి 3 కిలోల పశువుల ఎరువును వేశాను నవంబర్ 20 తారీఖు ఈ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇవాటి వరకు నేను ఈ మొక్కలకు ఇట్లాంటి మళ్ళీ ప్రొడక్ట్లు వేయాల్సిన అవసరం నాకు రాలేదు ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ ప్రొడక్ట్లు వేయాల్సి ఉంటది మళ్ళీ ఇప్పుడు వేయాల్సిన టైం వచ్చింది మొన్నటి వరకు వర్షాలు బాగున్నాయని వేయలేదు ఇప్పుడు వేస్తున్నాము వేసేయడానికి ఇవాల రావడం జరిగింది అందుకే ఈ వీడియో తీస్తున్నాము వేసే సందర్భంలో మీకు కొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తా నేను అరేకనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనంటే దీనిలో లేబర్ పని బాగా తక్కువ ఉంటది ఒక మొక్క దిగుబడి దాదాపు 3 నుంచి 3.5 ఏండ్ల నుంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటది సేంద్రీయ వ్యాపారంలో కానీ రసాయన వ్యాపారంలో ఇదే దిగుబడి 6 ఏండ్ల సందు వచ్చే అవకాశం ఉంటది అందుకే నేను సేంద్రీయ వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ప్రతి మొక్క 3.5 ఏండ్ల సంది వాటిలో దిగుబడి ఒక మొక్క దాదాపు 1.5 నుంచి 2 కిలోల దిగుబడి వస్తే 740 మొక్కలు 1500 కిలోలు రావాలి సరే మనం అటు ఇటు ఉజ్జాయింపుగా కొంత తక్కువ వచ్చినా ఒక 1000 కిలోలు వచ్చినాయి అనుకుంటే కూడా ఇవాల మార్కెట్ రేటు 500 రూపాయలు ఉంది 500 × 1000 కిలోలు అంటే 5 లక్షల రూపాయలు మనకు సంవత్సరానికి హైయెస్ట్ ఖర్చు 1 లక్ష రూపాయలు వస్తే ఎక్కువ ఈ 1 లక్ష రూపాయలు పోతే కూడా రైతుకు 4 లక్షల రూపాయలు మిగిలే అవకాశం ఉంటుంది ఇది సక్సెస్ అయితే మన ప్రాంత రైతాంగం తెలంగాణ ప్రాంత రైతాంగం కూడా ఈ పంటను పెట్టుకోవడం మూలంగా చాలా అడ్వాంటేజ్ పొందుతారనే ఉద్దేశంతో కొద్దిగా కష్టమైన మొదటి కొద్దిగా తీసుకునేటప్పుడు నేను ఈ మొక్కలు పెట్టేటప్పుడు చాలామంది రైతాంగం ఈ చుట్టు మొక్కల రైతాంగం ఏదో పిచ్చి మొక్కలు పెడతాను ఈయన పిచ్చి లేచిందనే ఒక పదాలను కూడా వాడడం జరిగింది అయినా నేను స్వానుభవం నేను కర్ణాటక రాష్ట్రంలో పర్యటించినప్పుడు దాదాపు 2 సంవత్సరాలు శివమొగ్గ లాంటి ప్రాంతంలో తిరిగినప్పుడు ఆ ప్రాంతం రైతులు మొత్తము ఈ అరేక పోక అరేకరు పెట్టి ఆదాయాలు పొందుతున్న సంగతి నాకు అర్థమై అదే దాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది దానికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గత 7 సంవత్సరాల సంది నేను UAL కంపెనీ ప్రొడక్ట్లను జైమో బయోగ్రో జైమో గ్రోవెల్ జైమో బయోఫర్ట్ జైమో బయోటానిక్ లాంటి 4 ప్రొడక్ట్లను వాడి నేను మాకు పెట్టబడిన పామ్ ఆయిల్లో పెడుతున్న వరిలో మిర్చిలో టమాటాలు కీరదోసలు ఇవన్నిటి కూడా ఆర్గానిక్గా పండిస్తూ నేను సమాజానికి వినియోగదారులకు ఇస్తా ఉన్నాము వాళ్ళు దే ఆర్ హ్యాపీ మస్తు సంతోషం వ్యక్తం చేసి పంటలు ఎప్పుడు వస్తున్నాయి నన్ను అడుగుతూ ఉన్నారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు వీడియో తీస్తూ ఉన్నాను ఈ వీడియో చూస్తున్న రైతాంగం కంపల్సరీ మీరు రసాయనాలు వేయాల్సిన అవసరం లేకుండా వ్యాపారం చేసే అద్భుత అవకాశం UAL కంపెనీ మనకు కల్పిస్తూ ఉంది కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న రైతాంగం తెలుసుకున్న రైతాంగం కూడా ఆ ప్రొడక్ట్లను వాడి మీరు రసాయన రహిత వ్యాపారం చేయొచ్చు రోగరహిత సమాజం నిర్మాణం చేయొచ్చు ఇకపోతే నన్ను కలవాలని అనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా నేను హుజురాబాద్ ప్రాంతం హుజురాబాద్ టౌన్లోనే ఉంటా కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడ నుండి మా ఆఫీసు హుజురాబాదు కరెక్ట్ 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి మీరు నన్ను అక్కడ కలవచ్చు వ్యవసాయ పొలంలో కలవచ్చు నా అడ్వైజ్ మీకు ఏంటంటే మా వ్యవసాయ పొలంలోనే మీకు కలిస్తే మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు నాతో మాట్లాడచ్చు వ్యవసాయం ఎట్లా చేయాలనే ఆలోచన కూడా మీరు కల్పించుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను నేను పామ్ ఆయిల్ 4 ఎకరాలు పెట్టినా దాదాపు 210 మొక్కలు పెట్టినాను రసాయన వ్యవసాయంలో పామ్ ఆయిల్లో ఇప్పుడు జరుగుతున్న అనర్థం ఏంది అని అంటే కొమ్ము పురుగు వల్ల దాదాపు ఎకరాకు 6 నుంచి 8 మొక్కలు కంటిన్యూ చనిపోతూ ఉన్నాయి
కానీ ఇప్పటికి దాదాపు నేను డిసెంబర్ లో పెట్టిన ఈ ప్లాంటేషన్ పామాయిల్ 8 నెలలు అవుతాంది నాకు ప్రాబ్లమే రాలేదు అంటే నా నమ్మకం ఏందంటే ఈ ఆర్గానిక్ వ్యాపారం యుఎల్ తోటి కల్పిన ప్రొడక్ట్లను చేయడం మూలంగానే నాకు రోగం రాలేదని నా ప్రగాఢ నమ్మకము అది ప్రాక్టికల్గా కూడా చూపిస్తోంది కాబట్టి పామాయిల్ పెట్టిన రైతాంగం కూడా చిన్న కొత్తగా పెట్టే రైతాంగం సమస్య ఏమంటే కొమ్ము పురుగు సమస్య ఉంటుంది మన నాలుగు ప్రొడక్ట్లు వాడడం వల్ల 100% నీకు సమస్య రాదు దయచేసి ఈ పాయింట్ గమనించి రైతులు ఆ ప్రొడక్ట్లను వాడి టెన్షన్ రైత రసాయన రైత రెండు రకాల రైత వ్యవహారాన్ని చేసుకోవచ్చు ఇకపోతే మూడోది భూమికి సంగతికి వచ్చేసరికి భూమి ఇవాళ నేను నడుస్తూ ఉంటే స్పాంజ్ టైప్ కనబడుతూ ఉంది వారు ఇక్కడికి మనకు గెస్టులు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు స్పాంజ్ టైప్ కనబడుతుంది కారణం ఎందుకంటే సాయిల్ ఎట్లా ఈ ప్రొడక్ట్ వాడటం మూలంగా సాయిల్ లూజ్ అయిపోయి ఈ వేరు వ్యవస్థ కూడా బలంగా వెళ్ళడం మూలంగా ఈదురు గాలులు గట్టిగా వచ్చినా కూడా చెట్టు ఇట్లా వంగినా కూడా మళ్ళీ స్ట్రేట్గా నిలబడే అవకాశం ఉంటుంది ఈ వ్యవసాయ విధానం కాబట్టి రైతాంగం మళ్ళీ చెప్తా ఉన్నాను రసాయన రహిత వ్యవసాయం అంటే మీరు ఫర్టిలైజర్ షాప్కు వెళ్ళాల్సిన అవసరమే లేదు అంటే మీకు ఒక సందేహం కూడా రావచ్చు నేను వివరిస్తాను జనరల్గా ఒక స్త్రీ గర్భవతి అయితే 9 నెలలు ఆమె గర్భం ధరించి డెలివరీ అయ్యేంత వరకు ఏ నెలలో ఏ పోషకాలు అందితే ఏ భాగం ఉత్పత్తి అవుతుందో అనేది ప్రకృతి ధర్మంగా నిర్వచించబడే ఉంది సేమ్ ఇక్కడ కూడా మనం ఫర్టిలైజర్ వేస్తలేము కానీ మన భూమిలో అన్ని ఫర్టిలైజర్లు ఉంటాయి కానీ అవన్నీ ముడి దశలో ఉంటాయి ఈ ప్రొడక్ట్ ఆ ముడి దశ నుండి మొక్కకు అందే సిస్టమ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి అంటే ఇంకా గుడ్డిగా మొరటుగా చెప్పాలంటే వంట రూమ్లో ఉండే పప్పు ఉప్పు బియ్యం అన్ని ముడి పదార్థం ఉంటాయి ఆ వండితే కానీ తినే సిస్టమ్ క్రియేట్ కాదు అవి వండితే కానీ మనం తినలేం కాబట్టి ఆ వండే సిస్టమ్ ఇవాళ భూమిలో కోల్పోయింది కాబట్టి ఆ వండే సిస్టాన్ని మనం ఈ భూమిలో ప్రవేశపెట్టడం మూలంగా ఈ గ్రోత్ కనబడతా ఉంది మీ కళ్ళమూట కనబడే నిజం ఇది నేను ఇప్పటిదాకా ఏమీ లేదు ఆ వండే సిస్టాన్ని మాత్రం నేను భూమిలో పెట్టడం జరిగింది ఇదే ఈ కంపెనీ హెచ్ఎచ్ టెక్నాలజీ ఈ టెక్నాలజీని వాడుకొని సులభ వ్యవసాయం చేసేటందుకు అద్భుతమైన అవకాశం కంపెనీ ఇచ్చింది కాబట్టి దయచేసి వాడుకోగలరు థ్యాంక్ యూ సార్ ఎంత కాంటాక్ట్ నెంబర్ అండ్ ఆల్సో ఇంతకుముందు అండ్ ఆల్సో నా ఫోన్ నంబర్ 9490193501 మళ్ళీ చెప్తున్నా నా ఫోన్ నంబర్ 9490193501 నేను హుజరాబాద్లో ఉంటాను వంగరలో ఉంటాను మీరు వంగరకు వస్తేనే పొలం చూడొచ్చు నాతోటి మాట్లాడవచ్చు వ్యవసాయ విధానాన్ని తెలుసుకోవచ్చు ఇక్కడ నేను లేనప్పుడు కూడా మీరు విజిట్ చేసి ఎట్లుంది ఏం కథ ఇక్కడ నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు కాబట్టి అత్యద్భుతమైన అవకాశము సమాజము హర్షించే పనిని చేస్తూ ఉన్నాం కాబట్టి కొద్ది కఠినంగా ఉంటుంది మొదట్లో కానీ రాను ఇది తప్ప వేరే అవకాశం లేదు మనకు మనం రోగరహితంగా బతకాలంటే రసాయన రహిత వ్యవసాయమే చేయాలి సేంద్రీయ వ్యవసాయం చేయాలి ఆ దిశలో మేము 7 ఏళ్ల సంది దాదాపు 100 మంది రైతులను కన్వర్ట్ చేయడం జరిగింది ఈ సిస్టంలోకి కాబట్టి మీరు కూడా వస్తే మీరు కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతాంగం ఈ చూస్తున్న రైతాంగం ఈ వ్యవసాయ భూమిని చూసి సందర్శించి నేర్చుకొని మీరు కూడా మా బాటలో నడుస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ